ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై యెహోవా నిస్సి. నిర్గమాకాండము 17:15. తరువాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మోషే అహరోను హూరులు చేతులెత్తి ప్రార్థించగా దేవుడు ఆ దినాన విజయాన్ని అనుగ్రహించాడు. ఆ విజయాన్ని బట్టి మోషే ఒక బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠానికే యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా నిస్సి అనగా యెహోవా నా ధ్వజము. నిజమే, మనకున్న క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో దేవుడి మీద మనం ఆధారపడగలిగితే దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడు. ఇది నాన్న వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య ఎటువంటిదైనప్పటికీ కూడా, నువ్వు ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ అపజయాలు ఏవైనప్పటికీ కూడా, ఆ అపజయాలన్నింటిలో కూడా విజయం ఇచ్చేవాడు దేవుడే. ఇంకెన్నడూ కూడా అమాలేకీయులు ఇస్రాయల్ ప్రజల మీద రాకుండా దేవుడు చేశాడు. ఒకవేళ తిరిగి వచ్చినా మరలా వారికి అపజయమే. కనుక ఈ దినాన దేవుడు మన పక్షమున్నాడు. ఆయన యెహోవా నిస్సి. కనుక అట్టి యెహోవా నిస్సి అని పిలువబడుతున్న దేవుని వైపు మనం చూద్దాం. ఆయన వైపు చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, మీకు వందనాలు. ఇదినాన మా జీవితంలో మీరు యెహోవా నిస్సిగా ఉండి మాకు విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేశావు. ఇదినాన ఎందరైతే వాక్యం విన్నారో వారందరికీ కూడా అటు విజయం దయచేయమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.